那什么的。నండి ఈ మూవీ వచ్చి చాలా కష్టంతో ఇష్టంతో ప్యాషన్తో చేసిన సినిమా ఇది. ఈ సినిమా డైరెక్టర్ ఆకే గారు నాకు పిలిచి క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఈ క్యారెక్టర్ ఆయన ఎంతైతే ఊహించాడో దానికి ఇంకా కష్టపడి చేయడం జరిగింది నేను. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ క్రాంతి గారు అండ్ ప్రవీణ్ యాదవ్ గారు కూడా నాకు మంచి సపోర్ట్ చేశారు, ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అలానే తనీష్ హీరో గారు అండ్ హీరోయిన్ అందరూ మనం కలిసి ఇష్టంతో చాలా బాగా కష్టపడి చేసాం మూవీ. దీనికి పబ్లిక్ మంచి ఆదరించి ఈ మూవీ సక్సెస్ చేస్తారని నేను మనసారి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంటర్ టీం అందరికీ నాకు థ్యాంక్స్ అండి. అలానే మీడియా సపోర్ట్ కూడా ఈ మూవీకి చాలా కంపల్సరీ అవసరం కాబట్టి మీ సపోర్ట్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ ఈ టీం అందరికీ అండ్ ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ గారికి కూడా. ఈ సినిమా మంచి విజయం సాధించి మంచి పేరు సంపాదించి అండ్ ఇంకా ముందు ముందు ఇంకా 10 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మీడియా ఈరోజు ఇక్కడ వచ్చినందుకు, ఫర్ సపోర్టింగ్ ద మూవీ. మై నేమ్ ఇస్ సిద్ధార్థ్, నేను ఈ మూవీకి మ్యూజిక్ కంపోజర్ని. సో దిస్ ఇస్ జనరల్లీ ఐ లవ్ హారర్ థ్రిల్లర్స్ అలాట్ అండ్ నాకు ఆర్కే గారు హి హాస్ నరేటెడ్ మీ ద స్టోరీ, ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఐ హావ్ లైక్ కంపోజ్ 2 సాంగ్స్ ఇన్ దిస్ మూవీ, దే కేమ్ అవుట్ రియల్లీ వెల్ యాక్చువల్లీ. అండ్ ఇన్ ద ట్రైలర్ అండ్ చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా స్కోప్ ఉన్న మూవీ దిస్ ఇస్. సో హావ్ డన్ లైక్ యు నో ద బెస్ట్ ఐ కుడ్ ఫర్ స్కోరింగ్ దిస్ మూవీ అండ్ మేకింగ్ యాజ్ మచ్ యాజ్ థ్రిల్లింగ్ యాజ్ పాసిబుల్. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ వన్స్ యూ వాచ్ ద మూవీ. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ద డైరెక్టర్ ఆర్కే గారు అండ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ క్రాంతి గారు ఫర్ ద ఆపర్చునిటీ. హ్యాస్ బీన్ సచ్ అ హ్యూమంగస్ సపోర్ట్ త్రూ ద ప్రాసెస్. సో వీఆర్ బీ కమింగ్ వెరీ సూన్ అండ్ హోప్ యూ లవ్ ద సాంగ్స్ దట్ వీ గోన్ రిలీజ్ సూన్ అండ్ హోప్ యూ లవ్ ద ట్రైలర్ యాజ్ వెల్ అండ్ ఇఫ్ యూ డెఫినెట్లీ లవ్ ఇట్ ప్లీజ్ టు స్ప్రెడ్ ద గుడ్ వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అలాగే అలాగే రామకృష్ణ గారికి, ప్రొడ్యూసర్ క్రాంతి గారికి, ప్రవీణ్ గారికి, నాకు ఈ సినిమాకి నేను ఎడిటర్గా వర్క్ చేశానండి. నా పేరు సత్య. ఈ సినిమా హర్రర్ అండ్ థ్రిల్లర్ రెండు కలిపి ఈ సినిమా మంచి స్క్రీన్ ప్లేతో ఉంటుంది. సో ఈ సినిమా అన్ని వర్గాల వరకు బాగుంటుంది. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ప్రొడ్యూసర్ గారికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు క్రాంతి. వీడియో మిత్రులందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ కింద. శ్రీ నందార్స్ పేరు మీద చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సినిమాలో ప్రతి ఒక్క టెక్నీషియన్ బాగా కష్టపడ్డారు. హీరో హీరోయిన్ అందరితోనే బాగా జరిగిందండి. థ్యాంక్స్ అండి. కరణ్, మై నేమ్ ఇస్ అలెక్సిస్ మెక్లౌడ్ అండ్ ఐఎమ్ ద లీడ్ హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ టు మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్స్, my actor and my co-actor also. It wouldn't have been possible and wouldn't have come so good without all of them, and they've always supported me as I don't know Telugu at all. It was very difficult for me, but yeah, somehow we managed and we could get great out of it, and I'm really excited for it. Thank you so much. So Darpana movie, love, comedy, thriller, suspense, iska trailer dekhoge to pata hi chal jayega. సో ముజే భీ తెలుగు నహీ ఆతీ థీ తో డైరెక్టర్ సర్, ప్రొడ్యూసర్ సర్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ప్రొడ్యూసర్ సర్ బికాజ్ అభీ జో లైక్ వెయిట్ ఇస్ ఓవర్, దర్పణం ఇస్ గన్ రిలీజ్ సూన్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్, ఉన్నాని ముజే తెలుగు సిఖాయి, అబ్ నాకు అర్థం అవుతుంది కానీ మాట్లాడుతూ కష్టం. ఇస్ అవుట్పుట్ అచ్చా ఆయా, టీజర్ అచ్చా ఆయా, ఫైనల్ మూవీ భీ అచ్చి ఆయేగి. థ్యాంక్ యూ. జస్ట్ నా పేరు తనిష్ రెడ్డి. మొన్నే సకల కళ వల్ల కూడా నేను మూవీ చేశాను. సో ఇప్పుడు దర్పణం ఒక హారర్తో హీరోగా మళ్ళీ సెకండ్ సినిమా. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ ఈ సినిమా క్యాస్టింగ్ జరిగిందండి. ఇది నా ఫస్ట్ సినిమా యాజ్ అ హీరో. నా ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు, వెంకట్ అన్న అండ్ క్రాంతి గారు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆర్కే గారు మా డైరెక్టర్,
అండ్ అబోవల్ టీజర్ చూశాను, సినిమా అయితే జస్ట్ రఫ్ కట్స్ చూశాను డబ్బింగ్ అప్పుడు, కానీ బాగుంది. లాట్ ఆఫ్ సస్పెన్స్ అండ్ ఇట్స్ ఎ స్ట్రైట్ హారర్ అండి. లాట్ ఆఫ్ థ్రిల్లింగ్, అంటే లాస్ట్ వరకు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం కామెడీ డాన్స్ ఫైట్స్ అన్నిట్లో ఉండాలి కాబట్టి ఉంటాయి మా సినిమాలో కూడా. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ద మ్యూజిక్ డైరెక్టర్ సతీష్ ముత్యాల గారు, సినిమాటోగ్రఫర్ అండ్ ద హోల్ ఎంటైర్ టీమ్, అండ్ ఎస్పెషల్లీ అవర్ ఇన్ హౌస్ హీరోయిన్ అలెక్సిస్, నా ముందు సినిమాలో కూడా ఉంది. సో అండ్ శుభాంగి పంత్ ఫర్ డూయింగ్ ఆల్ ద ఎక్స్ట్రా డేస్ అండ్ ఆల్ ద ఎక్స్ట్రా మేకప్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ ఈ ట్రైలర్ని తప్పకుండా షేర్ చేయండి, బికాజ్ ఇట్స్ అ రీజనబుల్ బడ్జెట్ ఫిల్మ్ అయినా కానీ ఇట్స్ ఎలా చెప్పాలంటే వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్ టు ద లాస్ట్. సో కొత్త వాళ్ళు రావాలి రావాలి అంటున్నారు, ఎంకరేజ్ చేయండి. ఇంకా అంతకు మించి ఏముంటుంది, సేమ్ డైలాగ్. జై హింద్. దగ్గర పెట్టాలి. థ్యాంక్స్ టు ద మీడియా అండి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి, అండ్ నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. మన ఓపెనింగ్ కూడా ఇక్కడే జరిగింది, రామనాయుడు స్టూడియోస్లోనే. అప్పుడు కూడా మీరు అందరు వచ్చారు, మీ అందరు సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచి ఉంది. సో చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం అయిన వ్యక్తి కేశవ్ గారు. ఆయన ద్వారా వెంకట్ గారు పరిచయం నాకు, మన ప్రొడ్యూసర్ వెంకట్ గారు, ప్రవీణ్ కుమార్ యాదవ్. ఆయన కథ విన్నప్పటి నుంచి బాగా ఎక్సైట్మెంట్ తోటి సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. మా అన్నయ్య క్రాంతికిరణ్ వెల్లంకి, ఆయన కూడా యాడ్ అయ్యారు సినిమాలో. ఆయన లేకపోతే ఈరోజు ఈ సినిమా లేదు. జాగ్రత్తగా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దగ్గరుండి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఏ టెక్నీషియన్తో ఎంతవరకు చేయాలి అని ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకున్నారు క్రాంతి గారు. అండ్ మై టెక్నీషియన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టెక్నీషియన్ సినిమా అండి. రేపు పొద్దున్న ప్రతి సినిమా హిట్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది, అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ మా వరకు మేము అంత కష్టపడడం అనేది ఈ సినిమా. అండ్ మా ఎడిటర్ గారు సత్య గారు, యాక్చువల్గా నాకు ఆయన ఈ సినిమా మధ్యలో పరిచయం అయ్యారు. ఫస్ట్ వేరే అతను అనుకున్నాం, కానీ సత్య గారు మళ్ళీ రావ సినిమా చేయడంతో రెఫరెన్స్ మా కెమెరామెన్ సతీష్ గారు అవడంతో సత్య గారు నేను కలిసా. కలిసినప్పుడు సత్య గారితో ట్రావెల్ స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు సత్య గారికి నాకున్న రిలేషన్ ఏంటంటే, డేకి ఒకసారైనా నేను సత్య గారితో మీట్ అయ్యి నా కష్టాలు కానీ లేకపోతే నా పర్సనల్స్ కానీ షేర్ చేసుకునేంత క్లోజ్ అయిపోయారు ఆ వ్యక్తి. రేపు పొద్దున కూడా నా ప్రతి సినిమాలో సత్య అయితే కంటిన్యూగా ట్రావెల్ అవుతారని ఆశిస్తున్నా. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారు, యాక్చువల్గా ఫస్ట్ నైరేషన్ ఆయనకి నేను ఇచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కన్నా ముందు నేను నైరేషన్ ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్కి. ఆయన బాగా ఎక్సైట్ అయ్యి అప్పటి నుంచి సినిమా ఏంటి, సినిమా ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ప్రతిరోజు నాతో కాంటాక్ట్లో ఉండి, అండ్ ప్రతి ఆర్ఆర్ బిట్ కూడా నాతో ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి నైట్ అండ్ డేస్ కూర్చొని. మీరు రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు ఆర్ఆర్ ఫెంటాస్టిక్ ఉంటుంది, సినిమా ఎలా ఉన్నది పక్కన పెడితే ఆర్ఆర్ మటుకు చింపేస్తుంది. ఆ విషయంలో సిద్ధార్థ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, మీరు ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు, బీజిఎం చూశారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ మా టెక్నీషియన్ కెమెరామెన్ సతీష్ ముచ్చేల గారు, మీ అందరికీ పరిచయం ఉంటారు. సతీష్ ముచ్చేల ఫెంటాస్టిక్ డీఓపీ. యాక్చువల్గా లో బడ్జెట్లో మాకు ఎలా కావాలి, ఎంతవరకు చేయొచ్చు, ఆ లైటింగ్ స్కీమ్స్ కానీ, మీరు టార్చ్ రెడ్ స్కీమ్ చూసి ఉంటారు సినిమా. సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఇంట్లో టార్చ్ రెడ్ స్కీమ్ మీద రన్ అవుతాం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ వచ్చి క్రైమ్ మీద ఒక సినిమా స్టోరీ అయితే రన్ అవుతుంది, సెకండ్ హాఫ్ అంతా హర్రర్ మీద ఉంటుంది. అండ్ ఈ సినిమా వచ్చి కామెడీ హర్రర్ కాదండి. సినిమాలో దెయ్యం కామెడీ చేయదు, ఇది దెయ్యాల కామెడీ సినిమా కాదు, ఇది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా, స్టోరీ పరంగానే ఉంటుంది. మిమ్మల్ని నవ్వించడానికి ఏదో ఒకటి రెండు చోట్ల మేము హ్యూమర్ క్రియేట్ చేసాం తప్ప, ఇది జబర్దస్త్ స్కిట్ లాగా అయితే నేను చేయలేకపోయాను, నేను చేయను కూడా. ఆ సినిమా అయితే కాదు, ఆ జోనర్ కాదు, ఇది క్రైమ్, క్రైమ్కి సంబంధించి ఉంటుంది, హారర్, హారర్కి సంబంధించి ఉంటుంది. మీరు త్రూఅవుట్ సస్పెన్స్ ఫీల్ అవుతారు, ఎండ్ వరకు ఏం జరుగుతుంది అని వెయిట్ చేస్తారు. అండ్ మీకు సినిమా నచ్చుదని నేను ఆశిస్తున్నాను. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్, తనిష్క్ గారు మా హీరో. ఒకసారి నేను ఆయన్ని ఒక కాఫీ షాప్లోకి వెళ్ళడం జరిగింది, ఫస్ట్ టైం కలిసినప్పుడు బ్రదర్ చేద్దా, ఆయన కథ కూడా వినకుండా ఓకే చేసేసారు. యాక్చువల్గా హీరో గారు కథ కూడా వినలే, ఆయన వచ్చి ఆర్కి గారు ఎందుకో, యాక్చువల్గా నాకు వెంకటన్న గారు బాగా పరిచయం, వెంకటన్న గారు చెప్పారంటే కథ బాగుండి ఉంటుంది, నేను కథ కూడా విన్నాను, డైరెక్ట్గా సినిమా చేసేద్దామని. ఆయన ప్రీ ప్రొడక్షన్ నుంచి మాతో కూర్చొని, సార్ ఎలా చేయమంటారు, ఫైట్స్ ఎలా ఉంటాయి, డ్యాన్స్లు ఎలా ఉంటాయి, లేకపోతే ఎక్స్ప్రెషన్ ఎలాంటివి కావాలి, థ్రిల్లర్ మంచిగా చేద్దామని బాగా ఎంకరేజ్ చేసి ఈ రోజు వరకు, ఈ ప్రెస్ మీట్ వరకు కూడా నా బ్యాక్ అండ్ సపోర్ట్గా ఉండి సినిమాని అంతవరకు నడిపించాలో అంతవరకు నడిపించారు మా తనిష్క్, థ్యాంక్స్ అండి. అండ్ మా హీరోయిన్స్ అలెక్సియస్ అండ్ శుభాంగి, వాళ్ళని నేను యాక్చువల్గా జనరల్గా హీరోయిన్స్ని సెలెక్ట్ చేసింది కోఆర్డినేటర్ ద్వారా, అలాగే సెలెక్ట్ చేశాను. కాకపోతే వన్స్ ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్ చాలా క్యాపబుల్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్న హీరోయిన్స్, మేబీ ఈ సినిమా నుంచైనా ఒక నాలుగు సినిమాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. వాళ్ళకి రేపు పొద్దున మంచి హీరోయిన్స్ అవుతారని నమ్ముతున్నాను. అండ్ ఒక అమ్మాయి మెయిన్ లీడ్ చేయడం జరిగింది, ఒక అమ్మాయి సెకండ్ లీడ్ చేయడం జరిగింది, ఇద్దరికీ మంచి స్కోప్ ఉంది సినిమాలో. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ సినిమాలో ఒక 10 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే ఒక సినిమా, ప్రతి ఒక్క క్యారెక్టర్కి సినిమా ఎండ్ వరకు లైవ్ ఉంటుంది, ఐ మీన్ ఆ క్యారెక్టర్ స్కోప్ ఉంటుంది.
స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఏ బోరింగ్ లేకుండా ఎడిటింగ్, మన సత్య గారు ఎక్కడైనా బోర్ సీన్స్ ఉంటే అసలు సమస్య లేకుండా కట్ చేసి సినిమాని అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడియన్స్ చూసినప్పుడు గ్రిప్పింగ్ ఉండాలి అలా పెట్టారు. అండ్ మా ఆర్టిస్ట్ రమణారెడ్డి గారు సినిమాలో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు, ఫ్యాంటాస్టిక్. స్టార్టింగ్ సీరియస్గా స్టార్ట్ అయిన ఒక క్యారెక్టర్ మధ్యలో ఫ్రస్ట్రేట్ అయ్యి తర్వాత కామెడీ చేసి క్లైమాక్స్కి వచ్చినప్పటికీ ఒక వింత, ఐ మీన్ ఆడియన్స్ ఎక్కడైనా నవ్వారంటే అది పోలీస్ ఎపిసోడ్ అని ఒకటి ఉంటే ఎస్ఐ గారు రాలేదు, యాక్చువల్ ఎస్ఐ క్యారెక్టర్ చేసిన రవిరెడ్డి గారు రాలే, ఆయన కరీంనగర్లో ఉన్నారు. ఆయన వచ్చింటే అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా చాలా బాగా కుదిరింది. అండ్ నాకు సపోర్ట్ చేసిన మీడియాకి కానీ, టెక్నీషియన్స్కి కానీ, యాక్టర్స్కి కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటన్న అన్న, నువ్వు ఇక్కడ లేవు యాక్చువల్గా, యాక్చువల్గా ఆయన ఎలక్షన్ బిజీలో ఉన్నారు, ఆయన ఉంటే బాగుండి అనిపించింది. ఆయన కానీ మా ప్రొడ్యూసర్ క్రాంతి గారు కానీ నిజంగా ఫెల్ వెల్ సపోర్ట్ అండి. యాక్చువల్గా అనుకున్న బడ్జెట్ దాటి బయటకు వెళ్ళింది సినిమా, అది రియల్గా నేను చెప్పాలి. ఆ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మేము అనుకున్న షెడ్యూల్కైనా షూట్ పెరగడం, పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ లేట్ అయిందంటే ఫస్ట్ ఒక సీజీ కంపెనీకి ఇచ్చినప్పుడు ఆ సీజీ మాకు ఫెయిల్ అవ్వడం, మళ్ళీ ఒక 4 మంత్స్ డిలే అవ్వడం, వేరే కంపెనీకి ఇచ్చి మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం జరిగింది. సో అందుకని కొంచెం డిలే అయ్యి బడ్జెట్ కొంచెం పెరిగింది. ఎనివే లిమిటెడ్ బడ్జెట్లో మేము అనుకున్న దాంట్లో చాలా బాగా వచ్చిందండి మూవీ. రేపొద్దున మీరు అందరూ చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు వీరబాబు గారు, పిఆర్ బాబు, ఆయన ఫస్ట్ నుంచి అరకే మనం చేస్తున్నామని. ఈ సినిమా స్క్రిప్ట్ పూజ అప్పటి నుంచి నాతో ఉన్నాడు, ఆయన నేను ఫస్ట్ శివాలయంలో పూజ చేసుకుని వచ్చాను. నేను హీరో అవ్వడానికి కారణం వీరబాబు గారు, రెండు సినిమాలు ఆయన ఇప్పించారు, ఒకటి ఫిబ్రవరి రిలీజ్, ఇప్పుడు ఇది, నెక్స్ట్ సినిమా కూడా ఆయన ఇప్పించారు. బాసపడి చేస్తారు వీరబాబు గారు, అంటే మీడియా ఉందని చెప్పట్లేదు, ఆఫ్లైన్ అనే అదే చెప్తాను. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ మా లిరిసిస్ట్లు ఫనీ అని నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను రాశాడు ఒక 2 సాంగ్స్, ప్రణవ్ చాగంటి ఒకటి రాశారు, కీరవాణి గారి ఫాదర్ దత్తా గారు ఒక సాంగ్ రాయడం జరిగింది. అందరు సపోర్ట్ ఉందండి, మీ సపోర్ట్ కూడా నాకు ఉంటే సినిమా సక్సెస్ కొడతాను అనుకుంటున్నాం. హోప్ యూ ఆల్ ద ఐ మీన్ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు థ్యాంక్ మా డైరెక్టర్ వాళ్ళ టీమ్, నందన్ కానీ, ప్రశాంత్ కానీ, విశాల్ కానీ, రోహిత్ కానీ, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఇతనికి. ఎవరు కూడా శాలరీ అనేది ఏది లేకుండా ఒక్కొక్క టీం తీసుకున్నారు, కాస్ట్యూమ్స్ అని అదని ఇదని, సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇట్లాంటి యంగ్ టాలెంట్, నేను మొన్న సినిమా గురించి సత్యాధర్ నుంచి విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఎవ్వరు అవుట్సైడర్స్ కాదు, జస్ట్ యంగ్ టాలెంట్ టీమ్, టాలెంటెడ్ టీమ్ హూ వాంటెడ్ టు మేక్ అ గ్రేట్ సినిమా ఇన్ అ లిమిటెడ్ బడ్జెట్. అండ్ ఆల్ ద బెస్ట్, రేపు నేను సక్సెస్ఫుల్ అవుతే ఇలాగే కొత్త వాళ్ళతోనే చేయాలని ఇట్స్ మై విష్. అండ్ థ్యాంక్ యూ. సారీ, యాక్చువల్గా డైరెక్టర్ అవుతాను లేదని సెకండరీ, నా దగ్గర వర్క్ చేసిన ప్రతి ఒక్కరు రేపు పొద్దున పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక థాట్స్, వాళ్ళ ఎలాంటి మూవీస్ చేద్దాం అనుకుంటున్నారని నాకు ఒకసారి కూర్చొని చెప్పినప్పుడు నాకే సౌండ్ ఆగిపోయింది. వాళ్ళంతమంది సబ్జెక్టులు తీసుకున్నారు, రేపు పొద్దున పెద్ద డైరెక్టర్ అవుతారు. ప్రశాంత్ అసోసియేట్గా పనిచేశాడు, బషీర్ అసిస్టెంట్గా పనిచేశాడు, ఇంకొద్దరు అసోసియేట్లు, కోడియేటర్ మురళి గారు ఇప్పుడు షూట్లో ఉన్నారు వేరే షూట్లో, అందుకే రాలేకపోయారు. థ్యాంక్స్ టు మై ఎంటైర్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఏ టీమ్ అయినా సరే. మీరు చూసే కలర్స్ మాకు డిఏ చేసిన రాఘవ్ గారు కూడా చాలా థ్యాంక్స్, చాలా బాగా చేశారు యాక్చువల్గా. ఆయన చాలా ఐ మీన్ డే అండ్ నైట్ కూర్చొని మనసు పెట్టి హాలీవుడ్ కలర్స్ని ఇంపాక్ట్ చేయడం జరిగింది. మనం వేరే సినిమా నుంచి రెఫరెన్స్లు తీసుకొని ఈ కలర్స్ అయితే బాగుంటుంది, ఈ టోన్ అయితే బాగుంటుంది అని రెగ్యులర్ టోన్ కాకుండా కొంచెం వేరే టోన్కి వెళ్ళడం జరిగింది. సో మాకు సపోర్ట్ చేసిన అందరికీ సీజీ డిపార్ట్మెంట్ కానీ, మిగిలిన టెక్నీషియన్స్ ఎవరైనా సరే, రిథమ్ స్టూడియో నుంచి సౌండ్ డిపార్ట్మెంట్ కానీ, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మర్చిపోయి అంటే ఎవరినైనా క్షమించండి సార్. థ్యాంక్ యూ.